హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం అండర్ ద డోమ్ సీజన్ త్రీ గురించి డిస్కస్ చేద్దాం నేను ఆల్రెడీ సీజన్ వన్ అండ్ సీజన్ టూ గురించి మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో అండర్ ద డోమ్ ప్లేలిస్ట్ లింక్స్ ఇస్తాను వెళ్ళి చూసేయండి సీజన్ టూ ఎండింగ్లో డోమ్లో ఉన్న ప్రజలందరూ డోమ్ నుండి తప్పించుకోవడానికి ఒక టనల్లోకి దిగి టన్నల్ గుండా వెళ్తూ ఉంటారు వాళ్ళు అలా వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక డెడ్ ఎండ్ కనిపిస్తుంది అది చూసి అందరూ భయపడుతూ ఉంటారు అక్కడే బార్బీకి ఒక సీతకొక చిలక బండరాళ్ళ మధ్య నుండి బయటికి రావడం కనిపిస్తుంది దాంతో అతను తన చేతిని ఆ రాయిపై పెడతాడు వెంటనే ఆ డెడ్ ఎండ్ దగ్గర ఉన్న రాళ్ళన్నీ తొలగిపోయి ఒక లైట్ వస్తుంది అక్కడే ప్రజలందరికీ మెల్ని కనిపిస్తుంది ఆమెను చూడగానే ప్రజలు షాక్ అయిపోతారు అప్పుడే మెల్ని వీళ్ళందరినీ చూసి మీరు నన్ను ఫాలో అవ్వండి అని చెప్తుంది వీళ్ళ కూడా మెలిని తమని డోమ్ బయటికి తీసుకెళ్తుందేమో అని ఆమెను ఫాలో అయ్యి ఆమె వెనకాల వెళ్తారు అక్కడే వీళ్ళు సరౌండింగ్స్ అంతా తెల్లగా ఉన్న ఒక ప్లేస్లోకి వెళ్తారు అప్పుడే వీళ్ళకి చిన్నగా మెలిని వాయిస్ వినిపిస్తుంది ఆమె వీళ్ళతో మీరు ఇప్పుడు అంతా ఫ్రీడమ్ని పొందబోతున్నారు సో అందరూ కూడా మీ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేయండి అని చెప్తుంది కొద్దిసేపటి తర్వాత ప్రజలందరూ కూడా డోమ్ నుండి బయటకు వచ్చే సమయాన్ని రియలైజ్ అవుతారు వాళ్ళ డోమ్ నుండి బయటకు రాగానే డోమ్ పింక్ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది ఆ డోమ్ని చూసి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతారు అప్పుడే సడన్గా ఆ డోము డిస్ట్రాయ్ అయిపోతుంది తర్వాత బార్బీ జూలియాని వదిలేసిన ప్లేస్కి కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్తాడు అతను జూలియాకి ఏం జరిగిందో అని బాగా భయపడిపోతాడు కానీ ఇతను వెళ్ళేసరికి ఆ ప్లేస్లో జూలియా చనిపోయి ఉంటుంది ఆమెనే కాదు జూనియర్ కూడా చనిపోయే ఉంటాడు జూలియా చనిపోవడంతో బార్బీ చాలా బాధపడతాడు అలాగే ఆమెను పట్టుకుని యాడ్ చేస్తాడు ఇప్పుడు డోమ్ డిస్ట్రాయ్ అయిపోయి వన్ ఇయర్ గడిచిపోతుంది బార్బీ అండ్ మిగతా రెసిడెంట్స్ తమ జీవితాలను తమకు నచ్చినట్టుగా జీవిస్తూ ఉంటారు బార్బీ మళ్ళీ ఆర్మీలో జాయిన్ అయ్యి డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్కి వెళ్తాడు డోమ్ల నుండి బయటపడ్డాక బార్బీ కొంచెం బెటర్గా మారతాడు అలాగే ఇతను హండ్రడ్తో కలిసి ఒక సోల్జర్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు బార్బీకి ఒక కొత్త లవర్ కూడా ఉంటుంది ఆమె పేరు ఈవా బార్బీ జూలియని ఎలాగైనా సరే మర్చిపోయి మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటాడు అలాగే ఏవాతో డేట్ చేద్దామని డిసైడ్ అవుతాడు కానీ ఇప్పటికీ కూడా బార్బీకి ఇంకా జూలియా తన డ్రీ లో వస్తూ ఉంటుంది అతను అసలు జూలియాని మర్చిపోలేక చాలా బాధపడతాడు వన్ ఇయర్ తర్వాత చస్టర్స్ మిల్ లో డోమ్ కారణంగా చనిపోయిన వాళ్ళందరి కోసం ఒక మెమోరియల్ ని ఏర్పాటు చేస్తారు దానికోసం బార్బీ కూడా చస్టర్స్ మిల్ కి వస్తాడు బార్బీ తనతో పాటు ఏవైనా కూడా ఆ చస్టర్స్ మిల్ కి తీసుకెళ్తాడు అలాగే బార్బీ చస్టర్స్ మిల్ లో ఉన్న వాళ్ళని కలుస్తాడు వాళ్ళు కూడా బార్బీని చూసి హ్యాపీ అవుతారు కొంచెం సేపటి తర్వాత బార్బీ హోటల్లో కూర్చుని ఉంటాడు అప్పుడే సడన్ గా అతనికి మిల్ కనిపిస్తుంది ఆమె రోడ్డుపై నడుచుకుంటూ ఎక్కడికో వెళ్తుంది ఆమెను చూసి రోడ్డుపై ఉన్న వాళ్ళు కూడా షాక్ అవుతారు బార్బీ అయితే మెల్నీని అలానే చూస్తూ ఉంటాడు అలాగే అతను మెల్నీ లేదు ఏం లేదు అదంతా నాకు వస్తున్న ఇల్ అయి ఉంటుందని అనుకుంటాడు నెక్స్ట్ బార్బీ జూలియ చనిపోయిన ప్లేస్కి వెళ్ళి ఆమెను తలుచుకుంటూ ఉన్నప్పుడు బెన్ను అతని దగ్గరికి వచ్చి బార్బీ వన్ ఇయర్గా ఈ సిటీలో ఏదో తప్పు జరుగుతుంది దాన్ని నేను మాత్రమే ఫీల్ అవ్వగలుగుతున్నాను కానీ మిగతా వాళ్ళందరూ నార్మల్గానే ఉంటున్నారని బార్బీకి చెప్తాడు ఆఫ్టర్ దట్ మనకి ఈ సీజన్లో ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తారు ఆమె పేరు క్రిస్టిన్ క్రిస్టిన్ ఒక సైకలాజిస్ట్ జోయ్ ఆమె దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుందామని అనుకుంటాడు రెసిడెంట్స్ అందరూ డోమ్ నుండి బయటపడిన తర్వాత క్రిస్టిన్ తనకి తనగానే ఇన్నాళ్ళు డోమ్ లో ఉన్న ప్రజలకు ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళందరి స్ట్రెస్ ని తగ్గించాలని అనుకుని షిఫ్ట్ అవుతుంది అలాగే అందరికీ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటుంది నెక్స్ట్ బార్బీ తో చనిపోయిన వాళ్ళ మెమోరియల్స్ దగ్గర ఉన్నప్పుడు బెన్ బార్బీకి ఒక మెసేజ్ ని పంపిస్తాడు ఆ మెసేజ్ లో సిటీలో జరుగుతున్న స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ గురించి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని బెన్ బార్బీకి చెప్తాడు అంటే బెన్ కి సిటీలో జరుగుతున్న వింత సంఘటనల గురించి ఏదో తెలుసు అని బార్బి రియలైజ్ అవుతాడు అప్పుడే మనకి బార్బీ అండ్ డోమ్ నుండి బయటపడ్డ వాళ్ళందరి లైఫ్ కూడా కేవలం ఇల్స్ మాత్రమే అని చేస్తుంది ఎందుకంటే డోమ్ల నుండి ఎవరు కూడా బయట పడలేదు వాళ్ళందరూ కూడా ఇంకా టనల్లోనే ఉన్నారు కానీ వాళ్ళందరినీ టనల్లో ఉన్న ఒక వింత కొన్స్ లో బంధించి ఉంచుతారు మెల్ని ఏమో అందరి దగ్గరికి వచ్చి వాళ్ళ థాట్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అలాగే ప్రజలందరూ కూడా ఇప్పుడు తమ ఇల్యూజన్స్ లోనే హ్యాపీగా ఉండేలాగా చేస్తుంది అంటే మెల్లినే దీని అంతటికి కారణమని మనకు అర్థమవుతుంది అండ్ మెల్ని తనకు నచ్చినట్టు డోమ్ లో ఇప్పుడు జరుగుతున్న విషయాల్ని మార్చుతూ ఉంటుంది బ్యాంక్ సిటీలో జరుగుతున్న విషయాల గురించి డౌట్ వచ్చిందనే విషయం మెల్లికి తెలిసి ఆమె బెన్నని ఆ వింత కుకున్ లాంటి దాంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి అతను పేక పిసికి చంపేస్తుంది బెన్ను టనంలోనూ స్పృహ లేకుండా ఉన్నా కానీ ఇల్యూజన్ వరల్లో మాత్రం అతను పేక పిసుకోవడం వల్ల చనిపోతాడు బెన్ను బార్బీ దగ్గరికి వెళ్తున్నప్పుడే మెల్ని అతన్ని చంపేస్తుంది బార్బీ కూడా బెన్ను పడిపోవడం చూసి అతనికి హెల్ప్ చేయాలని ట్రై చేస్తాడు కానీ ఫలితం ఉండదు బెన్కి సిటీపై అనుమానం వస్తుండడంతో అతను బార్బీకి సిటీ గురించి ఎక్కడ చెప్పేస్తాడు అని భయపడి బెన్ని మెల్ని చంపేస్తుంది యాక్చువల్గా తను క్రియేట్ చేసిన ఇల్యూజన్ వరల్లోనే అందరూ బ్రతకాలని మెలని అనుకుంటుంది అందుకే ఆమె అందరినీ బంధించి ఉంచుతుంది ఇంకో పక్క జూలియా జూనియర్ అండ్ జిమ్లు ఇంకా బ్రతిగా ఉంటారు అలాగే వీళ్ళు టనల్ బయటే ఉంటారు కానీ ఇషన్ వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం వీళ్ళు చనిపోయారని అనుకుంటారు ఎందుకంటే వీళ్ళ బాడీస్ దొరకకపోవడంతో మెలిని వాళ్ళ థాట్స్ని కంట్రోల్ చేయలేకపోతుంది సో అందుకే ఆమె జూలియా వాళ్ళు చనిపోయినట్టు క్రియేట్ చేస్తుంది జూలియా అండ్ జిమ్ వాళ్ళకి ఇంకా మెల్లిని చేస్తున్న దాని గురించి తెలియదు అందుకే వాళ్ళు టనల్లోకి వెళ్ళి డోమ్ నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తారు ఇప్పుడు జూలియా అండ్ జూనియర్లు ఒక నిచ్చెన్ని తీసుకెళ్ళి సీజన్ టూ ఎండింగ్లో ఏర్పడిన లోయకి అడ్డంగా వేసి దాన్ని దాటుదామని అనుకుంటారు బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళిద్దరూ టనల్ లోపల సెపరేట్ అయిపోతారు అక్కడ జూలియా ఇంకా కొంచెం లోపలికి వెళ్తుంది అక్కడే ఆమె ఒక వింత సీన్ని చూస్తుంది ఆమె వెళ్ళిన ప్లేస్ మొత్తం చాలా కొక్కున్స్ కనిపిస్తాయి వాటిని చూడగానే జూలియా షాక్ అయిపోతుంది నెక్స్ట్ ఆమె టార్చ్ వేసి అసలు అవేంటో చెక్ చేద్దామని అనుకుంటుంది అప్పుడే ఆమెకు ఒక బాక్స్లో బార్బీ కనిపిస్తాడు అతను చూసి జూలియాకి మైండ్ పోతుంది ఇన్ఫాక్ట్ బార్బీ మిగతా వాళ్ళు డోమ్ నుండి బయటకు వెళ్ళారు కదా అని జూలియా అనుకుంటుంది బార్బీ వాళ్ళు డోమ్ నుండి బయటపడి తమ కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయడం ఇదంతా కూడా ఒక ఇల్ వాళ్ళందరి బాడీస్ ని మెల్ని ఈ వింత బాక్సెస్ లో పెట్టి అందరిని కంట్రోల్ చేస్తుంది ఇంకో పక్క జూనియర్ లోనే స్పృతప్పి పడిపోతాడు అప్పుడే మెలిని అతని దగ్గరికి వస్తుంది ఆమెను చూడగానే అసలు ఇక్కడ ఏం జరుగుతుందని మిగిలిన వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారని జూనియర్ అడుగుతాడు వెంటనే మెల్ని కూడా జూనియర్తో మాట్లాడుతూ అతన్ని కూడా డ్రీమ్స్లోకి పంపిస్తుంది నెక్స్ట్ మెల్ని జూలియా దగ్గరికి కూడా వెళ్తుంది జూలియా బార్బీని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే ఆమె మెల్లిని చూసి ఇక్కడ ఏం జరిగిందని అడుగుతుంది అది విని మెల్ని నాకు కూడా ఇక్కడ ఏం జరిగిందో తెలియదు అలాగే నేను బార్బీని కాపాడలేకపోయాను నన్ను క్షమించండి జూలియాతో అంటుంది ఆఫ్టర్ దట్ జూలియాకి ఆ ప్లేస్లో ఒక పెద్ద కుకున్ కనిపిస్తుంది అది మిగతా వాళ్ళ కూకూన్ కంటే చాలా పెద్దగా ఉంటుంది దాంతో జూలియా దాంట్లో ఎవరున్నారో చూద్దామని చెప్పి దాని దగ్గరికి వెళ్తుంది బట్ అన్ఫార్చునేట్లీ ఆమెకు ఆ లో ఉన్న వాళ్ళ మొహం కనిపించదు నెక్స్ట్ మెల్ని జూలియాని డిస్ట్రాక్ట్ చేద్దామని చెప్పి ఆమెను లేక్ దగ్గరికి వెళ్ళమంటుంది అలాగే మా డాడ్ లేక్ దగ్గరికి ఆ యాగ్ తీసుకొస్తాడు నువ్వు వెళ్ళి ఆ యాగ్ని ఇక్కడికి తీసుకురా దాని సహాయంతో మనం కాపాడచ్చని అంటుంది జూలియా కూడా దానికి ఒప్పుకుంటుంది అది అదర్ సైడ్ బార్బీ అండ్ హంటర్ లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే బార్బీకి అక్కడ జూనియర్ కనిపిస్తాడు అతను చూసి బార్బీ సర్ప్రైజ్ అయిపోతాడు ఎందుకంటే బార్బీని కదా జూనియర్ అండ్ జూలియా డెడ్ బాడీస్ ని చూసింది మరి జూనియర్ ఎలా బ్రతికొచ్చాడు అబ్బా అని బార్బీ ఆలోచిస్తాడు అలాగే బార్బీ చనిపోయిన వాళ్ళ పేర్లను కూడా మెమోరియల్స్ దగ్గర చూస్తాడు దాంతో బార్బీకి ఏమీ అర్థం కాదు కానీ మిగతా వాళ్ళు మాత్రం జూనియర్ తిరిగి వచ్చినా కూడా పెద్దగా సర్ప్రైజ్ అవ్వరు వాళ్ళందరూ జూనియర్ బ్రతికే ఉన్నట్టు ప్రవర్తిస్తారు అది చూసి బార్బీకి ఇక్కడ ఏదో పెద్ద తప్పు జరుగుతుందని డౌట్ వస్తుంది అప్పుడే అతను మేబీ ఇప్పుడు నేను ఉన్న వరల్డ్ రియల్ వరల్డ్ అయ్యి ఉండదని రియలైజ్ అవుతాడు ఇంకో పక్క జూలియా అండ్ మెలనీలు లేక్ దగ్గరికి వెళ్ళి బార్బీ ఫాదర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడే జూలియా బాగా టైడ్ అయ్యి ఉంటుంది అలాగే ఆమె కాల్ దగ్గర పెయిన్ వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంటుంది కానీ అప్పుడే అక్కడికి లేక్ లో నుండి బార్బీ వాళ్ళ ఫాదర్ బయటకు వస్తాడు అలాగే అతను తనతో పాటు తీసుకొస్తాడు అతను చూడగానే మెల్ని కూడా అతని దగ్గరికి వెళ్తుంది కానీ అప్పుడే మెల్ని ఎగ్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది బట్ ఆమె తన డాడ్ ని చంపేస్తుంది బార్బీ ఫాదర్ మెల్ని ఇంకా బ్రతికే ఉండడం చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఫైనల్గా అతను తన కూతురు చేతిలోనే చనిపోతాడు దీని తర్వాత మెల్ని ఆ యాగ్ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతుంది నెక్స్ట్ జిమ్ అడవి లోపల తిరుగుతున్నప్పుడు అతనికి అనుకోకుండా లేక్ పక్కన ఉన్న బార్బీ ఫాదర్ శవం కనిపిస్తుంది అలాగే అతనికి పడుకుని ఉన్న జూలియా కూడా కనిపిస్తుంది దాంతో అతను జూలియా దగ్గరికి వెళ్ళి జూలియాని నిద్రలేపుతాడు అలాగే ఆమెను బార్బీ ఫాదర్ దగ్గరికి తీసుకెళ్లి అసలు ఇక్కడ ఏం జరిగిందని జూలియాని అడుగుతాడు జూలియా కూడా బార్బీ ఫాదర్ సేవని చూసి షాక్ అయిపోతుంది అప్పుడే జూలియా నువ్వే కదా ఇతన్ని చంపింది ఇతన్ని చంపేసి అగ్ని తీసుకెళ్ళిపోవాలని అనుకున్నా కదా నిజం చెప్పని జిమ్ ని అడుగుతుంది అది విని జిమ్ నీకేమైనా పిచ్చి పట్టిందా నేను ఆ ఎగ్తో పాటు వెళ్ళిపోవాలని అనుకుంటే నిన్నెందుకు నిద్ర లేపుతాను ఒకసారి ఆలోచించని అంటాడు అతని మాట విన్న వెంటనే జూలియా మెల్ని ఎలాగైనా సరే కనిపెట్టాలని చెప్పి టనల్ దగ్గరికి బయలుదేరుతుంది టనల్ లోపల మెలిని ఆ ఎగ్తో ఏదో సస్పీషియస్ గా చేస్తుంటుంది నెక్స్ట్ మెల్లిని ఆ యగ్ తీసుకెళ్ళి అన్నిటికంటే పెద్దగా ఉన్న కుకున్ పైన పెడుతుంది అప్పుడే మనకి ఈ కుకున్లో ఉన్న బాడీ ఫేస్ కనిపిస్తుంది ఆ కుకున్లో ఉంది ఇంకెవరో కాదు క్రిస్టినే అంటే క్రిస్టిన్ కోసమే మెల్ని పనిచేస్తుంది అని మనకి అర్థమవుతుంది అదే టైంలో జూలియా కూడా అక్కడికి వచ్చి మెల్నిని చూస్తుంది అలాగే ఆమెను చూసి షాక్ కూడా అవుతుంది ఆమె మెల్నిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది అప్పుడే ఎగ్ పింక్ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది అప్పుడే జూలియా ఎలాగైనా సరే మెల్నిని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ మెల్ని మాత్రం జూలియా ఒక్కటి పీకి ఆమెని చంపడానికి డిసైడ్ అవుతుంది కానీ అదే టైంలో జిమ్ గాడ్ కూడా అక్కడికి వస్తాడు అలాగే అతను ఆ ఎగ్ని డిస్ట్రాయ్ చేసి పడేస్తాడు దాంతో బాడీస్ బంధించి ఉంచిన కొకున్స్ అన్ని వీక్ అవుతాయి నెక్స్ట్ కుక్న్స్ లో బంధించబడి ఉన్న అందరూ కూడా కుక్ నుండి బయటకు వచ్చేస్తారు క్రిస్టినండి కూడా బయటకు వచ్చి రెసిడెంట్స్ తో కలుస్తారు నెక్స్ట్ వీళ్ళందరూ టన్నల్ నుండి బయటకు వచ్చి మళ్ళీ ఆ డోమ్ ఉందో లేదని చెక్ చేస్తారు ఆ డోమ్ ఇంకా అక్కడే ఉందని తెలిసి అందరూ షాక్ అవుతారు కొంతమంది ఏమో డోమ్ నుండి తప్పించుకోలేదని బాధపడితే కొంతమంది ఏమో డోమ్ పై కోపడతారు ఇప్పుడు చెస్టర్ స్మిల్ మళ్ళీ డోమ్ లోపల ఇరికిపోయింది బట్ అన్ఫార్చునేట్లీ ఇల్ వరల్డ్ లో తమ గడిపిన జీవితం గురించి ప్రజలందరికీ గుర్తుంటుంది దాంతోనే రెసిడెంట్స్ అందరూ కూడా తమ జీవితాలు మళ్ళీ ఒక్కసారిగా రివర్స్ కావడంతో ఆ బాధను తట్టుకోలేకపోతారు ఇప్పుడు బార్బీకి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ ఉండడంతో అతనికి ఏం చేయాలో అర్థం కాదు అతనికి ఇద్దరు పైన ఫీలింగ్స్ అనేవి ఉంటాయి అలాగే ఎవరిని బాధ పెట్టకూడదని అతను భావిస్తాడు దీని తర్వాత క్రిస్టి ను టనల్ లోకి వెళ్లి మెల్ని ని ఇక్కడే వీళ్ళిద్దరికి ఆ ఎగ్ తో కనెక్షన్ ఉందని మనకు అర్థమవుతుంది అండ్ వీళ్ళే ఆ యగ్ ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు అలాగే ఎవరైతే ఫస్ట్ గా ఆ యగ్ ని తాకుతారో వాళ్ళు ఇమీడియెట్ గా క్వీన్ గా ఎనుకోబడతారని వీళ్ళిద్దరికి బాగా తెలుసు యాక్చువల్ గా ఆ యగ్ ని అందరికంటే ముందుగా క్రిస్టినే కనబెడుతుంది తర్వాత ఆమె ఎగ్ సహాయంతో ఆ సిటీని రూల్ చేయాలని అనుకుంటుంది కానీ ప్రజలు తన మాట వినరని తెలిసి ఎగ్ మ్యాజిక్ ని వాడుకొని మెల్ని సహాయంతో ఒక ఇల్ల్యూజన్ ని క్రియేట్ చేస్తుంది అలాగే ఆ వర్లలోనే తానకి వినిగా అవ్వాలని డిసైడ్ అవుతుంది కానీ జిమ్ అండ్ జూలియాల వల్ల వీళ్ళ ప్లాన్ పాడవుతుంది నెక్స్ట్ క్రిస్టియన్ మెల్నితో నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా జూలియాని చంపేయి ఆమె వల్ల మనకి చాలా ప్రమాదం రావచ్చని చెప్తుంది ఆ నెక్స్ట్ డే జిమ్ చస్టస్మిల్ లో ఉన్న సిటీ హాల్ దగ్గరికి ఒక మీటింగ్ ని కండక్ట్ చేస్తారు అక్కడే జూలియా వాళ్ళు ఏవాండ్ క్రిస్టియన్ ఐడెంటిటీ గురించి అడిగి అసలు మీరు ఇక్కడికి ఎలా వచ్చారో చెప్పమని అంటారు అలాగే ఏవాండ్ లో ఉన్నట్టుండి డోమ్ లోపలికి రావడంతో జిమ్ అండ్ జూలియాకి వాళ్ళపై డౌట్ వస్తుంది కానీ అప్పుడే క్రిస్టియన్ రెసిడెన్స్ అందరిని తన వైపు తిప్పుకోవడానికి ట్రై చేస్తుంది ఆమె రెసిడెంట్స్ అందరితో మాట్లాడి తను చెప్పినట్టుగా నడుచుకునే విధంగా చేయాలని అనుకుంటుంది అలాగే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయడానికి కూడా ట్రై చేస్తుంది నెక్స్ట్ బార్బీ అండ్ జూలియాలు మెల్ని కోసం వెతకడానికి మళ్ళీ టనల్ లోపలికి వెళ్తారు యాక్చువల్గా వాళ్ళు మెల్లిని పట్టుకుని అసలు డోమ్ లోపల జరిగిన విషయాల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు అలాగే మెల్ని ఎందుకని ఇలా చేసి అందరిని బంధించి ఉంచిందని జూలియా వాళ్ళు కనిపెట్టాలని డిసైడ్ అవుతారు టనల్లోకి వెళ్ళాక జూలియా పదే పదే ఏవా గురించి బార్బీని అడుగుతుంది అది విని బార్బీకి చిరెత్తుకు వస్తుంది దాంతో అతను జూలియా దగ్గర నుండి స్ప్లిట్ అయ్యి మెల్నీని ని వెతకడానికి వెళ్తాడు అప్పుడు అతనికి బెన్న డెడ్ బాడీ కనిపిస్తుంది అలాగే బెన్ చంపేశారు అనే విషయం బార్బీ కనిపెడతాడు బెన్ డెడ్ బాడీని చూసిన వెంటనే బార్బీ జూలియాకి ఏం జరగకూడదని చెప్పి ఆమె దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు ఇలాగా జూలియా క్రిస్టిన్ ఉన్న కుక్కును దగ్గరికి వెళ్తుంది అప్పుడే ఆమెకు ఆ కుక్కుని దగ్గర ఏదో కనిపిస్తుంది జూలియా కూడా దాన్ని తీసుకుని చూస్తున్నప్పుడు బార్బీ ఆమె దగ్గరికి వచ్చి మెల్లీనే దీని అంతటికి కారణం ఆమె అందర్నీ కంట్రోల్ చేయాలని అందరినీ బంధించి ఇష్యూషన్ వాటర్ లోకి పంపించిందని చెప్తాడు అలాగే బార్బీ జూలియాకి సారీ చెప్పి తనకి యువకి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి జూలియాకి చెప్తాడు నెక్స్ట్ జూలియా అండ్ టల్లో నుండి బయటకు వెళ్తారు ముందుగా జూలియా టన్న పైకి ఎక్కుతుంది అప్పుడే సడన్ గా మెల్ని జూలియాని పైకి లాగి బార్బీని బయటికి రానివ్వకుండా అతన్ని వేని బ్లాక్ చేసి నిచ్చెన్ని టనల్ పడేస్తుంది దాంతో బార్బీ కింద పడిపోతాడు తర్వాత మెల్ని జూలియాని పట్టుకొని పట్టుకుని ఆమెను కొట్టి చంపేయడానికి ట్రై చేస్తుంది కానీ అప్పుడే క్రిస్టియన్ అక్కడికి వచ్చి మెల్నిని వీప్ పై పొడిచి చంపేస్తుంది అలాగే ఆమె జూలియాని మెల్ని దగ్గర నుండి కాపాడుతుంది ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియన్ జూలియా అండ్ బార్బీలో తనని బిలీవ్ చేయాలి అప్పుడే తను అనుకున్న పని తేలిగ్గా జరుగుతుందని అనుకుంటుంది అందుకే జూలియాకి అవసరం వచ్చినప్పుడు ఆమె జూలియాని కాపాడింది సో ఇప్పుడు బార్బీ అండ్ జూలియాలకి పై ఒక మంచి ఇంటెన్షన్ ఏర్పడుతుంది ఇంకొపక్క జిమ్గాడు ఏవాని ఫాలో అవుతూ అడవిలోకి వెళ్తాడు అక్కడ ఏవా దేనికోసమో సెర్చ్ చేస్తూ అక్కడ చిన్న చిన్న గుంతలు తవ్వుతుంది అప్పుడే జిమ్గాడు కూడా ఏవాని చూసి అసలు ఆమె ఏం చేస్తుంది అబ్బా అని అనుకుంటాడు కొంచెం సేపటి తర్వాత ఏవాకి ఒక కెమెరా దొరుకుతుంది వెంటనే ఆమె దాన్ని తీసుకెళ్లి ఒక ఇంట్లో దాస్తుంది జిమ్గాడు కూడా ఆమెని ఫాలో అయ్యి ఆ ఇంట్లోకి వెళ్ళి కెమెరాని తీసుకుంటాడు నెక్స్ట్ అతను ఒక కారులో కూర్చొని కెమెరాని ఆన్ చేస్తాడు అప్పుడే అతనికి ఒక వీడియో కనిపిస్తుంది ఆ వీడియోలో క్రిస్టిన్కి ఆ ఎగ్ దొరుకుతుంది ఆమె ఎగ్ను ఉన్నప్పుడు ఆ ఎగ్ గ్లో అవుతూ ఉంటుంది కానీ కొంచెం సేపటి తర్వాత ఆ ఎగ్ ఎనర్జీ వల్ల అది క్రిస్టియన్ చేతిలోనే ఎక్స్ప్లోర్ అయిపోతుంది ఆ వీడియోని చూసిన తర్వాత జిమ్ చెస్టర్ మిల్ టౌన్ వదిలిపెట్టి లేక్ ఇంకో పక్కకి వెళ్ళి ఒంటరిగా జీవించాలని డిసైడ్ అవుతాడు అదే రోజు నైట్ ప్రజలందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి విచిత్రంగా ప్రవర్తిస్తారు వాళ్ళందరూ కూడా ఎవరో తమని హిప్నోటైజ్ చేస్తున్నట్లు ప్రవర్తిస్తుంటారు అక్కడే క్రిస్టియన్ కూడా ఉంటుంది అంటే ఆమెనే అందరిని హిప్నోటైజ్ చేసి తన కంట్రోల్లోకి తీసుకుంటుంది ఇంకో పక్క జిమ్ ఒక ప్లేస్ లో కూర్చొని ఇంకా ఆ వీడియోని చెక్ చేస్తున్నారు ఉంటాడు అప్పుడే ఆ కెమెరాలో ఛార్జ్ అయిపోయి వీడియో ఆగిపోతుంది దాంతో అతను ఆ కెమెరాకి ఛార్జింగ్ పెడతాడు తర్వాత అతను ఒక చోట నిలబడి ఉన్నప్పుడు సడన్ గా ఒక గ్రూప్ జిమ్ దగ్గరికి వచ్చి అతన్ని బంధిస్తారు అలాగే అతన్ని తీసుకుని ఒక ల్యాబ్కి వెళ్ళి అక్కడ అతన్ని కట్టేసి అతని బాడీని ఎగ్జామిన్ చేయాలని అనుకుంటారు అదే టైంలో అక్కడికి జిమ్ డోమ్ దగ్గర ఉన్నప్పుడు తన కొడుకుని తనని కాపాడమని ఒక ఆర్మీ ఆఫీసర్కి చెప్పాడు గుర్తుందా అతను వస్తాడు అతన్ని చూసి జిమ్ సర్ప్రైజ్ అయిపోతాడు కానీ ఆర్మీ ఆఫీసర్ మాత్రం జిమ్ దగ్గరికి వెళ్ళి అతన్ని కొడతాడు అప్పుడే జిమ్కి అసలు డోమ్ బయట ఉండాల్సిన వీళ్ళంతా ఎలా డోమ్ లోపలికి వచ్చారని ఆలోచన వస్తుంది అలాగే అతను ఇప్పుడు కూడా ఆర్మీ ఆఫీసర్తో నెగోషియేట్ చేద్దామని డిసైడ్ అవుతాడు అలా చేస్తే వాళ్ళు తనని వదిలేస్తారని జిమ్ భావిస్తాడు అనుకున్నట్టుగానే ఆర్మీ ఆఫీసర్ జిమ్ని రిలీజ్ చేయబోతాడు అప్పుడే జిమ్ అతనిపై అటాక్ చేసి అతన్ని హాస్టైస్గా బంధిస్తాడు ఇంకోపక్క జూలియా అండ్ బార్బీలు డోమ్ లోపల ఎవరికెవరికి ఏమేమి కావాలని చూసుకుంటూ ఉంటారు క్రిస్టియన్ ఒక ఆఫీస్లో కూర్చొని అందరికీ ఆర్డర్స్ ఇస్తూ ఉంటుంది ఇప్పుడు క్రిస్టియన్ తను అనుకున్న విషయాన్ని సాధించి రెసిడెన్స్ అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరూ తనని ఫాలో అయ్యేలాగా చేసుకుంటుంది అదే టైంలో ఏవైనా క్రిస్టియన్ దగ్గరికి వచ్చి మన కెమెరాని ఎవరో దొంగలించారని చెప్తుంది అది విని క్రిస్టియన్ కి కోపం వస్తుంది అలాగే ఆమె ఏవో తోటి నువ్వు ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆ కెమెరాని కనిపెట్టని చెప్తుంది అండ్ ఆ కెమెరాని జూలియా కానీ జిమ్ గార్డ్ కానీ తీసి ఉంటారని క్రిస్టియన్ వాళ్ళిద్దరిని అనుమానిస్తుంది అదే టైంలో జూలియా సిటీ హాల్ కి వచ్చి క్రిస్టిన్ కలుస్తుంది జూలియాకి ఆ ప్లేస్ లో ఏదో పెద్ద తప్పు జరుగుతుందని అనిపిస్తుంది అందువల్ల అసలు అక్కడ ఏం జరుగుతుందో కనిపెడదాం అని చెప్పి జూలియా డిసైడ్ అవుతుంది నెక్స్ట్ ఆమె క్రిస్టిన్ డెస్క్ దగ్గరికి వెళ్ళి ఆమె వస్తువులను చెక్ చేస్తుంది అక్కడే ఆమెకు ఒక రికార్డింగ్ డివైస్ దొరుకుతుంది అదే టైంలో క్రిస్టిన్ కూడా అక్కడికి వస్తుంది దాంతో జూలియా క్రిస్టిన్కి దొరికిపోయి ఆ రికార్డింగ్ డివైజ్ని ని ఇచ్చేయాల్సి వస్తుంది నెక్స్ట్ జూలియా తనకి క్రిస్టిన్ కుకూన్ లో దొరికిన ఆబ్జెక్ట్ ని చూపించి అసలు ఇదేంటి ఇది ఎందుకని నీ కుకూన్లో లో ఉంది అని క్రిస్టిన్ ని అడుగుతుంది అప్పుడే క్రిస్టిన్ అది తన ఐడి కార్డ్ అని జూలియాకి చెప్తుంది అది విన్న జూలియా అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది నెక్స్ట్ ఆమె జో దగ్గరికి వెళ్తుంది ఆ టైంలో జో సోలార్ ప్యానల్స్ని ని రెడీ చేస్తూ ఉంటాడు అప్పుడే జూలియాకి ఆ ప్యానెల్ పై ఒక లోగో కనిపిస్తుంది వెంటనే ఆమె తనకు దొరికిన ఆబ్జెక్ట్ ని ఆ లోగోని కలిపి చూస్తుంది ఆ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి దాని చూసి జూలియా సర్ప్రైజ్ అయిపోతుంది అలాగే ఇది ఐడి కార్డు కాదు ఇది ఒక కంపెనీ లోగో అని జూలియా రియలైజ్ అవుతుంది ఇప్పుడు జూలియాకి క్రిస్టియన్ పై ఉన్న అనుమానం మరీ ఎక్కువైపోతుంది ఆ రోజు ఈవినింగ్ బార్బీ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు జూలియా ఆ లోగో గురించి అతనికి చెప్తుంది కానీ బార్బీ మాత్రం జూలియా చెప్పిన మాటలను అసలు నమ్మడు దాంతో బార్బీ అండ్ జూలియాలకి పెద్ద గొడవ అనేది జరుగుతుంది అప్పుడే బార్బీ కొట్టడానికి ట్రై చేస్తాడు అసలు ఎప్పుడూ కూడా జూలియాకి సపోర్ట్ చేసే బార్బీ క్రిస్టియన్ విషయానికి వచ్చేసరికి జూలియాని కొట్టడానికి కూడా ట్రై చేశాడు అసలు అతను ఎందుకు అలా ఎందుకలా చేపదీసి క్రిస్టిన్ అతను కూడా కంట్రోల్ చేస్తుందా అయినా ఆర్మీ గార్డ్స్ ఎందుకని జిమ్ బాడీపై రీసెర్చ్ చేయాలని అనుకున్నారు క్రిస్టిన్ ఎందుకని రియల్ వాళ్ళలో కాకుండా ఇల్యూజన్ వాళ్ళలో అందరినీ రూల్ చేయాలని అనుకుంది అసలు మెల్ని బ్రతకడానికి కారణం క్రిస్టినేనా అనే విషయాల గురించి మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కోసం ఒక కామెంట్ని చేయండి కామెంట్ చేస్తేనే కదా మీకు నెక్స్ట్ వీడియో కావాల వద్దని నాకు తెలిసేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సో ఈరోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కానీ సినిమా ఆన్లో పెట్టుకోండి